కొంతమంది అభ్యర్థులు దొరికి ఉండవచ్చు నెల్లూరు జిల్లాలో, పోటీ చేయడానికి కూడా అభ్యర్థులు లేరు, కొంతమంది అభ్యర్థులు దొరికి ఉండొచ్చు పోటీ చేయడానికి. అంతమాత్రానా నీకు అభ్యర్థులు దొరికినంత మాత్రానా ఓటర్లందరూ నీకు ఆకర్షితులు అవుతారని, ప్రజలంతా నీకు మద్దతు పలుకుతారని అనుకుంటే అంతకన్నా పెద్ద పొరపాటు లేదు. కాబట్టి నువ్వు ఒక మైండ్ గేమ్ ఆడడానికి తెలుగుదేశం పార్టీలోకి చేరికలు ఉధృతమయ్యాయి, బ్రహ్మాండంగా సాగుతున్నాయంటే నాయకులు చేరినంత మాత్రాన ఓటర్లు ప్రజలు నీ వెంట నడిచేటువంటి పరిస్థితిలో ఉన్నారా అనేటువంటిది చంద్రబాబు నాయుడు ఆత్మపరిశీలన చేసుకోవాల్సినటువంటి విషయం. నేను అడుగుతున్నా, నిన్న నువ్వు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని ప్రశ్నలు సంధించాడు నీకు గతంలో సిద్ధం సభలో, దాని గురించి ఎక్కడ మాట్లాడటంలో ఆయన ఏమన్నాడు, ఏ ప్రజలకు నువ్వు మేలు చేశావు అనేటువంటిది స్పష్టంగా చెప్పు, ప్రతి కుటుంబానికి నీ వల్ల మేలు జరిగిందా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్ల మేలు జరిగిందా. నీ వల్ల మేలు జరిగి ఉంటే, ఇదిగో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి కుటుంబానికి ఈ విధంగా మేలు జరిగేటట్టుగా చర్యలు తీసుకున్నాను, ఈ కార్యక్రమాలు నేను అమలు చేశానని చెప్పేటువంటి ధైర్యం నీకు లేదు. పోనీ గ్రామాలకు సంబంధించి తీసుకుందాము, ఈ గ్రామంలో నేను అభివృద్ధి చేశాను, నా హయాంలో ఈ గ్రామాలన్నీ అభివృద్ధి చెందాయని ధైర్యంగా చెప్పేటువంటి సాహసం చేయగలుగుతున్నావా అంటే అదీ లేదు. గ్రామాల ప్రజలకు ఏమి ఇచ్చావో చెప్పలేవు, గ్రామాలకు సంబంధించి ఏం అభివృద్ధి చేసావో చెప్పలేవు, అసలు ఏ విధంగా ప్రజలకు సంబంధించి అన్ని వర్గాలకు సంబంధించినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఆర్థికంగా వెనకబడినటువంటి ఉన్నత వర్గాలు రైతులు అనేక రకాలైనటువంటి మహిళలు వీళ్ళకి సంబంధించి నీ హయాంలో ఏమి అభివృద్ధి జరిగింది అంటే నువ్వు చెప్పలేవు, చెప్పుకోలేవు. బహిరంగ సభల్లో ఏదన్నా నువ్వు వాటికి సమాధానం చెప్తావు అంటే వాటిని దాటవేస్తూ నీ ఆత్మస్థుతిని వల్లవేస్తూ మిగతా వాళ్ళందరూ పనికి మాలినోళ్ళలాగా నువ్వే బ్రహ్మాండంగా పనిచేసినట్టుగా, నువ్వు అంత బ్రహ్మాండంగా పనిచేస్తే నీకు ఎందుకు అన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి, తెలుగుదేశం పార్టీ ఎందుకు బంగాళాఖాతంలో కలిసిపోయిందని చెప్పి చెప్పాల్సినటువంటి పరిస్థితి. ఈరోజు నువ్వు చెప్పావు నేను సంసిద్ధం. దేనికి సంసిద్ధం? మేము సిద్ధం అన్నాం. ఏమి? ప్రజల సేవకు మరోసారి మేము సిద్ధమని జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిచ్చాడు. ప్రజలకు సంబంధించి ప్రజలకు అందించాల్సినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా అయితే 5 సంవత్సరాల్లో కొనసాగించామో, ఆ కొనసాగింపుగా మరలా వచ్చే ప్రభుత్వంలో కూడా మేము ప్రభుత్వం ఏర్పాటు చేసి ఆ కార్యక్రమాలని కొనసాగించి ప్రజలకు అండగా నిలవడానికి మేము సిద్ధము అని చెప్పి చెప్పించాం. నువ్వు సంసిద్ధం అన్నావు, సిద్ధం అన్నావు, దానికి అర్థమైంది అంటే 2014 ముందు నేను ఏదైతే హామీలు ఇచ్చి మోసం చేశానో జనాలని, అదే పందాలో నేను కొనసాగడానికి సిద్ధమని నువ్వు చెప్పదలుచుకున్నావు. ఆ మాటనే చెప్పు, నేను రైతుల రుణమాఫీ చెప్పి మోసం చేశా, మహిళల రుణమాఫీ అని చెప్పాను మోసం చేశా, కాబట్టి నేను మరలా మోసం చేయడానికి సిద్ధంగా ఉన్నా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు నేను చెప్పా, ప్రజలకు ఇచ్చా, మరలా మీరు అవకాశం ఇస్తే మరలా నా సేవలు కొనసాగించడానికి, మీ కుటుంబానికి అవసరమైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట. నువ్వు నేను సిద్ధము నేను సిద్ధం అంటే నీ విధానాలు నువ్వు కొనసాగిస్తే అది ప్రజలకు తీరనటువంటి ద్రోహం అన్యాయం చేసినట్టే కదా. కాబట్టి నువ్వు దాని గురించి మేము కాపీ కొట్టేటువంటి నువ్వు కాపీ కొట్టడం, మేము 15,000 ఇస్తానంటే నేను 20,000 ఇస్తానను, మేము ఒక బిడ్డకి ఇస్తానంటే నువ్వు ఇద్దరు బిడ్డలకు అమ్మఒడిస్తానని, ఇవి తప్ప, లేదా పక్కన కర్ణాటకలోనూ ఇంకొకటి కార్యక్రమాలు తప్ప, నీకు ప్రజల్లో ఒక బ్రాండ్ పడిపోయింది. నీ ఇమేజ్ ఏంటంటే ప్రజల్లో చంద్రబాబు నాయుడు మోసగాడు, చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి మాట మీద నిలబడడు, చంద్రబాబు నాయుడు జనాల్ని మోసం చేస్తాడు, చంద్రబాబు నాయుడు ఓటేస్తే మనం నష్టపోతాం అనేటువంటి భావం ప్రజల్లో కలిగింది. దానిని నువ్వు ఏ విధంగా ఓవర్కమ్ కావాలనేటువంటిది ఆలోచన చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారిని దూషించో, జగన్మోహన్ రెడ్డి గారిని నిందించో, జగన్మోహన్ రెడ్డి గారిని కుటుంబ పరంగా దూషిస్తువి, వ్యక్తిపరంగా దూషిస్తువి, మీరందరూ ఏదో ఏదో మాట్లాడుకొని మేము పాపం గడుపుకోవాలనేటువంటి విధంగానే నిన్న నీ సభ జరిగింది తప్ప, నిన్న ఈ సభలో ఇదిగో ఈ నెల్లూరు జిల్లాకు వచ్చా, నేను 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసా, ఇటీవల కాలంలో పాత తీసిలే, అప్పుడు ఎట్ట చేయలేకపోయావు, చేశా, చేస్తే నేను 5 సంవత్సరాలు ఈ పనులు చేశా, ఇది ఆ అభివృద్ధి నేను అందించా, సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలను నేను పరిష్కరించా అనేటువంటి మాట నువ్వు చెప్పగలిగావా? ఇదిగో ఈ సంక్షేమ కార్యక్రమాలు నేను సక్రమంగా అమలు చేయగలిగాను అనేటువంటి మాట మీ నోటుకుండా వచ్చిందా? పట్టుకొని నీ స్థాయికి తగ్గకుండా ఏదంటే అది మాట్లాడతావా? తన్నుకుంటూ పోతే బయటపడతారు అభ్యర్థులు. చంద్రబాబు, నువ్వు చెప్పాల్సింది నీ నియోజకవర్గం, నీ సొంత గ్రామం ఏది చెప్పు. ఎక్కడ నీది? నీ జీవితం, రాజకీయ జీవితం ప్రారంభమైంది ఎక్కడ? నీ నారావారిపల్లి నీ సొంత ఊరుండేది ఎక్కడ? చంద్రగిరి నియోజకవర్గం కాదా? మర్చిపోయావా? గుర్తు చేయాలన్నా? ఒకవేళ నువ్వు మర్చిపోయినా నేను లేనా నీకు గుర్తు చేయడానికి? చంద్రగిరి నియోజకవర్గమా కాదా నీకు? చంద్రగిరి నియోజకవర్గంలో పోటీ చేసినటువంటి వాడివి, తిరిగి నీ సొంత గ్రామంలో, నీ గ్రామం నీ ప్రాంతం ఉన్నటువంటి దాంట్లో నువ్వు గెలవలేక
నిన్ను నువ్వు తన్నుకుంటూ 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 నువ్వే నిన్ను తన్నుకుంటూ పోయి కుప్పంలో నిలబడినటువంటి వాడివి. నువ్వు సిగ్గు లేకుండా మరలా మిగతా వాళ్ళని ఏడదంతే ఆడబడ్డారో ఆడదంతే ఏడబడ్డారో అని మాట్లాడడానికి నీకు కనీసం సిగ్గు శరము ఉందా? ఉంటే నువ్వు మాట్లాడతావా? ఒక్కసారి నీ గతాన్ని తరిచి చూడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యంగా చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారిది పులివెందల, రాజశేఖర రెడ్డి గారిది పులివెందల. జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేసేది తన సొంత గ్రామం, తన సొంత ప్రాంతం అనేటువంటి పులివెందల నియోజకవర్గం నుంచి. నీ సొంత ప్రాంతం, నీకు జన్మనిచ్చినటువంటి ప్రాంతం నుంచి పోటీ చేయలేనటువంటి నువ్వు, అక్కడ గెలవలేనటువంటివి నువ్వు. ఈరోజు దానికి సంబంధించి ఎవరో అక్కడికి వెళ్ళారు, ఇక్కడికి వెళ్ళారు, అక్కడికి పంపించారు, ఇక్కడ పంపించారు అంటే నీ స్థాయికి తగినటువంటి మాటలేనా? నోటికి ఏదొస్తే అది మాట్లాడతావా? నీ నోటికి ఏమో అడ్డు అదుపు లేదా? నీ కొడుకు దేవురు, నీ దేవురు, నీ కొడుకుది తీసుకెళ్ళేందుకు మంగళగిరికి తన్నుకుంటూ పోయావు నువ్వు. తంతే మంగళగిరిలో ఎందుకు పడ్డాడు నీ కొడుకు? నీ కొడుకు నీ సొంత నియోజకవర్గాలు మీ ప్రాంతాన్ని వదిలి నువ్వు ఎగిసి తంటే ఎందుకు ఆత్మకూరలో పడ్డాడు? ఇంకోటి ఉన్నాడు పవన్ కళ్యాణ్, ఆయన ప్రాంతం ఏదయ్యా? ఆయన ఏముంటే గాజువాకలో భీమవరంలో పోటీ చేశాడు? మీరు పగటి వేషగాళ్లలాగా ఒక దగ్గర పోటీ చేస్తే అక్కడ గెలవలేక వేరే దగ్గరికి వెళ్ళిపోయినటువంటి మీరు సిగ్గు లేకుండా విమర్శలు చేయడం అనేటువంటిది దౌర్భాగ్యం అనేటువంటిది. కాబట్టి మీ నోటికుండా చీప్గా చండాలంగా నీ స్థాయికి తగనటువంటి మాటలు మాట్లాడి నీకున్నటువంటి ఆక్రోశం ఆవేశాన్ని వెళ్ళగక్కడం అనేటువంటి దానికి సరిపోతుంది తప్ప దానివల్ల నీకు ప్రజలకు సంబంధించి ఎక్కడ కూడా నీ మీద నెగటివ్ ఇమేజ్ ప్రారంభమైంది. నిన్ను ప్రజలు నెగటివ్ షేడ్తో చూస్తున్నారు. అర్థమైందంటే చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి వ్యతిరేకి, చంద్రబాబు నాయుడు వ్యక్తి తన వ్యక్తిగతంగా తన పార్టీని అడ్డుకున్నటువంటి వ్యక్తిని దూషిస్తున్నాడు, ఇది దౌర్భాగ్యం అనేటువంటి మాటలు ఈరోజు నీకు సంబంధించినటువంటి నాయకులే మాట్లాడేటువంటి పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా ఈరోజు నువ్వు సమాధానం చెప్పు, అందరినీ కలుపుకుంటున్నావు, నాయకుల్ని చేర్చుకుంటున్నావు, అందరినీ పేర్చుకుంటున్నావు, దానివల్ల నీకు వచ్చినటువంటి ఉపయోగం ఏంటి? రాయండి, మీరందరు నీకంత బలం ఉంటే, నేను అనేక సందర్భాలు చెప్పా మరలా ఈరోజు చెప్తున్నా, మీకంత బలం ఉంటే సీట్లు ప్రకటించుకోలేకపోయావు నువ్వు. నీ సీట్లు నేను బ్రహ్మాండం పార్టీ బ్రహ్మాండం అనేటువంటి వాడివి, ఈ సీట్లు ప్రకటన చేసుకోలేకపోయావు నువ్వు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నావు నువ్వు, మమ్మల్ని గురించి మాట్లాడుతున్నావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గురించి మాట్లాడుతున్నావు. నీ స్థాయి ఏంటంటే ఇక్కడ సీట్ ఇవ్వాలి అంటే డబ్బులు పెట్టుకుంటాడా లేదా? లేదనుకుంటే ఇంకొకటికి కార్యకర్తను అదం దొక్కేనా వాడికి ఇవ్వండి. లేదనుకుంటే జనసేనతో మనకు అవసరం ఉంది కాబట్టి వాళ్ళ ఓట్లు ట్రాన్స్ఫర్ చేసుకోవాలి కాబట్టి మన వాళ్ళని నరికైనా సరే అడ్డంగా జనసేనకి టికెట్ ఇవ్వండి. మీరిద్దరు కలిసి కూర్చొని పవన్ కళ్యాణ్ అనేటువంటి వాడు తాను ఎక్కడ పోటీ చేస్తానో చెప్పుకోలేకున్నాడు. నువ్వు 175 సీట్లు అనౌన్స్ చేయకుండా బీజేపీ కొన్ని ఎట్టుపెట్టి వాళ్ళు ఏమన్నా వస్తారు అని చెప్పి తలుపులు తెరిచి మీ నాయకులకు సంబంధించి నీ పార్టీ జెండా మోసినటువంటి వాడిని నరకడానికి సిద్ధపడినటువంటి వాడు నువ్వు, వాళ్ళకి అన్యాయం చేయడానికి సిద్ధపడినటువంటి వాడు, మొన్న దాకా టికెట్ ఇస్తానని చెప్పి చెప్పినటువంటి వాడు. నీకు నిజంగా బలమే ఉంటే ఈ పార్టీల అండదండల కోసం ఎందుకు అర్హులు చాచి తిరుగుతున్నావు నువ్వు? ఎందుకని నువ్వు వాటి కోసం పాపం వాళ్ళ కోసం ఆరాటపడుతున్నావు? నువ్వు నాయకులు ఆరాటపడినంత మాత్రానే ప్రజలు వస్తారా? పార్టీలు నువ్వు తీసుకొచ్చుకున్నంత మాత్రానే ఓటర్లు నీ వైపు ఆకర్షితులు అవుతారా? నీ విధానాలకు ఆకర్షితులు అవుతారు. నిన్ను ముఖ్యమంత్రిని చేయాలంటే ఈ రోజు ఉన్నటువంటి పార్టీలు అందరూ కలిస్తే ఓటర్లు రావు, నాయకులందరూ కలిస్తే ప్రజలు వాళ్ళతో పాటు రారు. చంద్రబాబు నాయుడు అనేటువంటి వాడు 2014 నుంచి 2019 దాకా కొత్తగా ఏర్పడినటువంటి ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశాడు. ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కాలంలో మంచి పరిపాలన అందించాడు. ఆ తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు సరిగా పంపించలేకపోయాడు, పరిపాలించలేకపోయాడనేటువంటి భావం జనాల్లో కలగాలి. కానీ జనాలు అనేటువంటి మాట ఏంది? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినవన్నీ చేశాడు, చంద్రబాబు నాయుడు గతంలో మోసం చేశాడు. నువ్వే చెప్పు, నువ్వు మోసం చేయలేదు, నేను అన్నీ కరెక్ట్గా చేశానని చెప్పి ధైర్యంగా చెప్పగలవా? చెప్పు, చెప్పేటువంటి ధైర్యం నీకుందా? చెప్పు, ఎప్పుడైనా దాని గురించి నువ్వు ఆలోచన చేసావా? రే, నేను ఇన్ని మాటలు చెప్పా, మోసం చేశా, జనాల్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారనేటువంటి మాట మీ నోటుకుండా వచ్చేటువంటి పరిస్థితి ఉందా? కాబట్టి మీ ఆలోచన అంతా ఏ విధంగా ఉంది? పొత్తులు ఏ విధంగా అందరితో పొత్తులు పెట్టుకోవాలా? ఏ విధంగా నాకు ఇప్పుడు నీకు దొరికింది నెల్లూరు జిల్లాకు సంబంధించి కొంతమంది అభ్యర్థులు, అంతా కూడా దొరకలేదు. కొన్ని చోట్ల అభ్యర్థులు పాపం దొరికితే పాపం నెల్లూరు జిల్లాలో మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం లేదు, క్లీన్ స్వీప్ అయిపోయింది మొత్తం తెలుగుదేశం పార్టీ అని చెప్పి చెప్పన్నావు. ప్రతి చోటు ఈ నీ మాట ఈ నోటుకుండా ఎన్నిసార్లు రాలేదు? ఎన్నిసార్లు ఇక్కడ మీటింగులు పెట్టి ఇక్కడ నాయకులందరూ మాట్లాడలేదు? నువ్వు నెల్లూరుకు వచ్చి ఎన్నిసార్లు ఇది తిరుగులేనటువంటిది తెలుగుదేశం పార్టీ కానీ మాట్లాడలేదు? ఎన్నిసార్లు నిన్ను మట్టి కరిపించారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత నీ అధికారంలోకి నువ్వు వచ్చినా నెల్లూరు జిల్లా ప్రజలు నిన్ను చీకొట్టారే, నిన్ను నమ్మలేదే, నీ నాయకత్వాన్ని అంగీకరించలేదే. ఒకవేళ ఆ రోజు నువ్వు అధికారంలోకి వచ్చిన రోజు కూడా
నెల్లూరు జిల్లా ప్రజలు చంద్రబాబు నాయకత్వాన్ని అంగీకరించలేదు. నీకు నీకు కేవలం 3 సీట్లు ఇచ్చారు. ఆ 3 సీట్లతో నువ్వు ఆ రోజు ఊరేగావు. అటువంటిది ఈరోజు రాగానే అంటే ఆయన ఆలోచన ఎట్టుందంటే ఆయనే ఓట్లు వేసుకునేటట్టుగా మాట్లాడుతున్నారు. ఓటర్లు ఓట్లు వేసేటట్టుగా, ప్రజలు ఓట్లు వేసేటట్టుగా మాట్లాడటంలో ఆయన ఈసారి నేను గెలిచిపోతా, నెల్లూరు జిల్లా మొత్తం తెలుగుదేశం పార్టీ కలిసిందంటే ఇదేమన్నా కుస్తీ పోటీయా? నువ్వేమన్నా అభ్యర్థులతో కుస్తీ పడతావా? కుస్తీ పట్టి గెలిచిన ఏమన్నా డిక్లేర్ చేసుకుంటావా? కాదు కదా, జనాలు ఓట్లు వేయాలి కదా. నీ ముఖం చూసి ఎవడన్నా ఓటేస్తాడా నెల్లూరు జిల్లాలో? నేను అడుగుతున్నా. పాపం కాకపోతే వీళ్ళందరినీ మభ్యపెట్టి మలోభ పెట్టి రకరకాలైనటువంటి పెట్టి వాళ్ళని తీసుకెళ్ళావు, తప్పులేదు. వాళ్ళు తీసుకెళ్ళినంత మాత్రం నెల్లూరు జిల్లా ఖాళీ అయిపోయినట్టన, నెల్లూరు జిల్లా మొత్తం ఓటర్లందరూ వచ్చేసినట్టన, నీతో మొత్తం ఉన్నటువంటి వాళ్ళందరూ ఇప్పుడున్నటువంటి కొత్త జిల్లాలో దాదాపుగా 18 లక్షల ఓటర్లు ఉన్నారు, అందరూ నీతో పాటు వచ్చేసారా? ఆ 18 లక్షల మందికి నువ్వు కండబాలు వేసేసినట్టేనా? ఇంకెవరు లేరా? అంత మొత్తం తెలుగుదేశం పార్టీకి తిరుగులేనటువంటి శక్తిగా తయారైందంటే ఒక 10 మంది పార్టీలు చేరడమని తెలుగుదేశం పార్టీ జిల్లాలో తిరుగులేని శక్తిగా తయారైపోతుందా? ఒక 10 మందిని తెలుగుదేశం పార్టీ వాళ్ళని తీసుకొచ్చి మేము చేర్చుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుగులేని శక్తిగా తయారవుతుందా? జెండాలు జెండాలు మార్చుకుంటే తెలుగుదేశం పార్టీ బలపడుతుందా? కాదు కదా. నీకు నిన్ను నమ్మి, నీ సిద్ధాంతాలను నమ్మి, నువ్వు ఇచ్చినటువంటి హామీలను నమ్మి ఓట్లు వేయడానికి ప్రజలు సిద్ధంగా లేనప్పుడు నువ్వు ఎంతమందిని చేర్చుకుని ఏమి లాభము? నిష్ప్రయోజనమే కదా, దానివల్ల ఏం ఉపయోగం లేదు కదా. మరీ ముఖ్యంగా నేను చూసింది, నేను అనేక సందర్భాల్లో ఛాలెంజ్ విసిరా. నెల్లూరు జిల్లాకు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు చెప్పాడు, కాకాని కోర్టు కేసులో దొంగ, కోర్టు దొంగ అని చెప్పి చెప్పాను. నేను అనుకున్నా నెల్లూరు జిల్లాకు వస్తున్నాడు, ఒక ప్రకటన చేస్తాడు చంద్రబాబు ఈరోజు. ఎందుకంటే గోవర్ధన్ రెడ్డి చెప్పాడు సిబిఐకి సంబంధించి. నేనేం చెప్పాను, నా మీద సిబిఐ ఎంక్వైరీ వచ్చింది, నేను దాన్ని ఆహ్వానించా, ఆహ్వానించి ఈరోజు అది క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత ప్రజల్లోకి వెళ్ళి ఏవయ్యా నా మీద విచారణ జరిగిందని చెప్పి నేను ఒప్పుకుంటున్నా అన్న. ఆ సిబిఐ విచారణ తప్పబట్టేగా కొన్ని పత్రికలు రాసాయి, తప్పలేదు. నేనేం చెప్పాను, నువ్వు క్లీన్ అయితే, క్లీన్ ఇమేజ్ నీకుంటే, నువ్వు బుద్ధిమంతుడు అయితే, నీకేమి మచ్చలేకపోతే, నువ్వు రాష్ట్రంలో అవినీతికి పాల్పడకపోతే, నీ మీద నువ్వు సిబిఐ విచారణ కోరుకొని సిబిఐ విచారణ వేయించుకొని, ఇదిగో నేను సిబిఐ విచారణకు సిద్ధపడి వేయించుకున్నా, నేను ఎక్కడా అవినీతికి పాల్పడలేదనేటువంటి సందేశాన్ని ప్రజలకు ఇవ్వగలవా అని అడిగా. నేను అనుకున్న నెల్లూరు జిల్లా వస్తున్నాడు, గతంలో అనేక సందర్భాల్లో నెల్లూరు జిల్లాకు వచ్చినప్పుడు నా గురించి విమర్శించిపోయాడు, ఇప్పుడు సిబిఐకి సంబంధించినటువంటి ఛార్జ్షీట్ ఫైల్ అయింది కాబట్టి నేను కూడా విచారణకు సిద్ధమని చెప్పి చంద్రబాబు నాయుడు ప్రకటిస్తానంటే దాని మీద తోకముడుచుకుని పారిపోయేవే, దాని గురించి మాట్లాడలేదే, ఆ ప్రస్తావన తేలేదే అంటే నీకు ధైర్యం లేదా? నువ్వు అవినీతి పరుడు నువ్వు ఒప్పుకుంటున్నావా? నువ్వు అవినీతి పరుడు నువ్వు ఒప్పుకోబట్టే కదా నువ్వు సిబిఐ విచారణకు సిద్ధం కావటం లేదు, లేకపోతే ఎందుకు నువ్వు సిబిఐ విచారణకు సిద్ధం కావటంలే? అంటే నువ్వు దోచుకున్న మాట వాస్తవమో? ఇది ప్రజలు గ్రహిస్తున్నారు. కాబట్టి ఈ జిల్లాకు వచ్చినప్పుడైనా కనీసం ఈ జిల్లాలో నేను మంత్రిగా ఉన్నా, నేను ఆశించా. నిన్న ఆశాంతం నేను అనుకున్నది ఏంటంటే చంద్రబాబు నాయుడు సిబిఐ విచారణ కోసం కోరుకుంటూ సిబిఐ విచారణ తన మీద వేయించుకోవడానికి ఒక ప్రకటన చేయబోతున్నాడు అని నేను అనుకున్నాను. దాన్ని ఊసేలేదే, దాని గురించి మాట్లాడలేదే. అంటే నీకు కన్వీనియంట్గా ఏది అవసరమో అది మాట్లాడుకుని వెళ్ళిపోవడం తప్ప ఇంకో విషయాన్ని గురించి మాట్లాడేటువంటి పరిస్థితిలో నువ్వు లేవే. కాబట్టి నువ్వు వాళ్ళ చేత వీళ్ళ చేత మురిగించడం కాదు, నీకు ధైర్యం ఉంటే మరలా ఇంకొకసారి నేను నీకు ఛాలెంజ్ విసురుతున్నా. నువ్వు నీతిమంతుడు అయితే, ఎక్కడా అవినీతికి పాల్పడకపోతే, నీ జీవితం అంతా నీతిమంతమైనటువంటి జీవితమే అయితే, నువ్వు ఎక్కడా అవినీతితో కోట్లు సంపాదించలేదు, వేల కోట్లు సంపాదించలేదు అనేటువంటి ప్రజలకు సందేశం ఇవ్వాలనుకుంటే నువ్వు సిబిఐ విచారణకు సిద్ధంగా ఉన్నావా? నీ మీద నువ్వు వేయించుకోవడానికి దాని గురించి సమాధానం చెప్పమంటే నువ్వు రకరకాలుగా కోర్టుకు వెళ్ళి నీ మీద సిబిఐ విచారణ నువ్వే అడ్డుకొని ఈరోజు నేను కడిగినటువంటి ముత్యానంటే ఏమి ముత్యం కడిగినటువంటి ముత్యం? నీ బండబడా ఏం ముత్యం? నువ్వు నీది ఏదైనా ముత్యం మొహమేనా అంటే అన్నారంటే నువ్వు మాట్లాడే మాటలు చూస్తే నీ స్థాయికి తగినటువంటి మాటలు కాకపోయా. మళ్ళీ చూస్తే నన్ను ఇంత మాట అంటారంటే నువ్వు అనేటువంటి మాటలు, నువ్వు మాట్లాడేటువంటి మాటలు, నువ్వు వాడేటువంటి భాష, నువ్వు వాడేటువంటి పదజాలం ఏమనుకుంటున్నావు? అంటే నేను 40 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నా, ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నా, గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసినా, ఎవరిని ఏ మాట మాట్లాడినా కూడా సరిపోతుంది అనుకుంటున్నావా? నిన్ను జనాలు తన్ని తరిమేసే రోజుల దగ్గరలో ఉండే గుర్తుపెట్టుకో. నువ్వు ఒకరిని తనన కాదు, నిన్ను జనాలు మొన్న చేతలతో కొట్టారు, ఈసారి తన్ని తరిమేస్తారు, జాగ్రత్తగా ఉండు నువ్వు. కాబట్టి నువ్వు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే బాగుంటుంది తప్ప నువ్వు జిల్లాలకు వచ్చినప్పుడు నీ ఇష్ట ప్రకారం మాట్లాడడం, నాయకులను మాట్లాడడం, జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడడం, నీకు అసలు ఏమి నైతికత ఉంటే నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతావు? జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎత్తేటువంటి కనీస అర్హత ఆ గబ్బు నోటుకుందా? నీ గబ్బు నోటుకుందా? నీ నోట్లో జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఉచ్చరించడమే మేము అపశృతిగా భావిస్తున్నాం.
అటువంటి నీచుడమైనటువంటి నువ్వు, అబద్ధాలు కోరమైనటువంటి వాడు, నీతిమాలినటువంటి నువ్వు, రోజుకొక మాట పూటకొకటి. నిన్న చెప్పాడు, మేము పవన్ కళ్యాణ్ ఇద్దరం పొత్తులు పెట్టుకొని ఒకటిగా నడుస్తున్నాను. 2019 ఎన్నికలకు ముందు పాపం పవన్ కళ్యాణ్ ఊగిపోయాడు, మా కుటుంబ సభ్యుల్ని మా అమ్మని దూషిస్తే నా కోపం రాదా, వదిలిపెడతానా మిమ్మల్ని అని అన్నాడు. గుర్తుందా? పవన్ కళ్యాణ్ మర్చిపోయాడా? పని నువ్వు మర్చిపోయావా? చంద్రబాబు నాయుడు గారు కొడుకు లోకేష్ చేత ఆ రోజు దూషించినటువంటి విషయాలు. కాబట్టి మీరు గతాన్ని మర్చిపోయారు, బలహీన పడిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు బలంగా ఉన్నాడు, ఇద్దరు బలహీనలు ఏమనుకున్నారంటే మన ఇద్దరం కలిస్తామన్నా బలపడతామని అనుకున్నారు. బలహీనుడు ఇంటూ బలహీనుడు కానీ, బలహీనుడు ప్లస్ బలహీనుడు కానీ అత్యంత బలహీనుడు అవుతాడు తప్ప బలవంతుడు కాలేడు. ఎప్పుడైనా చూసుకోండి, 0, 2 కూడిన గుణించిన 0 వస్తుంది. కాబట్టి శూన్యమైనటువంటి మీరు ఒకరితో ఒకరు గుణించినా కూడుకున్నా మీకు వచ్చేది శూన్యమే. కాబట్టి మీరు మిమ్మల్ని గురించి ఎక్కువగా ఊహించుకోవడము, జనాల్లో మాట్లాడుకోవడం సరైనటువంటి పద్ధతి కాదు. నిన్న నెల్లూరు జిల్లాలో చంద్రబాబు నాయుడు స్థాయికి తగినటువంటి విధంగా కాకుండా దిగజారి మాట్లాడినటువంటి మాటలని ఈ సందర్భంగా నేను ఖండిస్తున్నాను. 70-80 సీట్లు చేయలే, నువ్వు పొరపాటు పడబాక. 170 సీట్లు దాదాపుగా చేసేసినట్టే. ఎక్కడన్నా డిస్టర్బెన్స్ వచ్చినటువంటి దగ్గర మార్పులు చేర్పులు చేస్తున్నాం. ఒకటి గుర్తుపెట్టుకో, డిస్టర్బెన్సా ఇంకొకటా అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూడలే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధైర్యంగా 175 నియోజకవర్గాన్ని పరిశీలించి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టతనిచ్చాడు. ఎవరైతే అభ్యర్థుల్ని మేము ప్రకటించలేదో వాళ్ళందరూ అక్కడే కొనసాగుతారు, ఎక్కడన్నా డిస్టర్బెన్స్ ఉన్నటువంటి అభ్యర్థుల్ని తీస్తామని చెప్పని. అది సాధారణంగా జరిగేటువంటి ప్రక్రియ. చంద్రబాబు నాయుడు నిన్నగాక మొన్న చేశాడయా, మళ్ళీ ఈరోజు మొదలుపెట్టాడు అభ్యర్థులను మార్చడం. అక్కడ మార్చాను, ఇక్కడ మార్చాను, అక్కడ పాపం వాళ్ళ చేతనే స్టేట్మెంట్ ఇప్పిస్తున్నాడు, నేనే పోటీ నుంచి విరమించుకుంటాను అని చెప్పని. ఇవన్నీ ప్రారంభమయ్యాయి. కాబట్టి చంద్రబాబు నాయుడు 94 సీట్లు ఇచ్చాడు కదా, మీరు సిద్ధంగా ఉండరు ఇంకొక 10 రోజుల్లో, కరెక్ట్గా నాకు తెలిసి ఇంకొక 10 రోజుల లోపల ఈ ఎలక్షన్ కోడ్ వస్తుంది కదా, ఆ 20 ఆయనకి ఇచ్చినటువంటి 24 సీట్లు 19 సీట్లు ఎందుకు ఖాళీగా పెట్టుకున్నారు? మీరు ఎందుకు వాటిని ఆపుకొని ఉన్నారు? అది ఎందుకు ధైర్యం చేయలేకపోతున్నారు? పలానా దగ్గర మేము ఇచ్చామని దాదాపుగా 170 సీట్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్పష్టత ఉంది, క్లారిటీ ఉంది. ఎక్కడన్నా అక్కడక్కడ ఏదైనా తేడాలు వస్తే అది మార్చుకోవడం అనేటువంటిది సహజంగా ఎవరైనా ఏ పార్టీ అయినా చేసేటువంటిది. ఇది ఒక్కొక్క పార్టీ విధానం. పార్టీలో ఎవడైతే బలంగా ఉంటాడో వాడిని ఇచ్చుకునేటువంటి అధికారం ఆ పార్టీ అధినాయకుడికి ఉంటుంది. పార్టీ ఎవరిని పెడితే అధికారంలోకి రావాలనేటువంటిది. ఎందుకంటే ఇది ఒకడో ఇద్దరి మీద ఆధారపడేటువంటిది కాదు, ఇది ప్రజలకు సంబంధించినటువంటి విషయం. రేపు ఏదన్నా పొరపాటు జరిగితే ఆ ప్రజలు అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకుడిని పట్ల ఆదరణ చూపించకపోతే అది మొత్తం ఎన్నికల ప్రక్రియ మీద పడుతుంది. కాబట్టి రాజకీయాల్లో గెలవాలని కోరుకునేటువంటి వాడు సమర్థవంతమైనటువంటి అభ్యర్థులను ఎంపిక చేసుకుంటాడు, దానిలో అభ్యంతరం లేదు. నువ్వు చేసినటువంటి అభ్యర్థుల గురించి మేము మాట్లాడటంలే, మీరు ఎందుకు అభ్యర్థులను ఎంపిక చేసుకోలేకపోతున్నారనే దానికి సమాధానం చెప్పలేకపోతున్నారు. మీకు అంత బలం ఉంటే 24 సీట్లు ఆయన కేటాయిస్తే ఆయన 19 సీట్లు ఎందుకు లేదు? ఎందుకు నువ్వు బీజేపీ కోసం ప్రాకులాడుతున్నావు? ఎన్నికలకు 10 రోజులు ముందు పెట్టుకొని వాళ్ళకి ఎంపీ సీట్లు డిక్లేర్ చేయాలి. మీకన్నా బీజేపీ మేలు కదా, ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎంపీ సీట్లు ఖరారు చేసినట్టుగా ఈరోజు పేపర్లో చూసాము. మీకన్నా జనసేన కన్నా ఇప్పుడు ఒక్క సీటు ఖరారు చేయలేకపోయారు. జనసేన కన్నా బీజేపీ బెటర్ కదా, మేము అభ్యర్థులను ఖరారు చేస్తున్నామని చెప్తుంది కదా. ఆ స్థాయి మీకు ఎందుకు కలగటం లేదు? పాపం మీకు అభ్యర్థులు లేకనే కదా, దీటైనటువంటి అభ్యర్థులు లేకుండా నువ్వు ఏడవలేక మధ్యలో ఓడన్నట్టుగా నువ్వు సీట్లను సంబంధించి ప్రకటించుకోలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో నువ్వు ఉంటే, ఎవడన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తే వాడికి కండ వయసు టికెట్ ఇచ్చేటువంటి గతి నీకుంటే, నీకు మొదటి నుంచి పనిచేసేటువంటి నీ క్యాడర్ ఏంది, నీ లీడర్షిప్ ఏంది, నీకు ఉన్నటువంటి జనాల్లో ఉన్నటువంటి పలుకుబడేంది, ఇవన్నీ చూస్తే చంద్రబాబు నాయుడు దాదాపుగా శూన్యం అనేటువంటిది అర్థమైపోవటం లేదా? నేను ఒకటి గుర్తుపెట్టుకోండి, సర్వేపల్లిలో ఎందుకు ప్రకటించలేదు అనేది నిన్న వీపీఆర్లో మీరు చంద్రబాబుని అడిగి ఉండాలా. నేను కాదు కదా టికెట్ ఇచ్చేది, నేనేమైనా టికెట్ ఇస్తానా? ఆయన ప్రకటించాలా, ఆయన ఆలోచనట్టుందో నాకు తెలియదు. నా అభిప్రాయం కూడా ఒకసారి చెప్పా, నాకు కూడా బాధగానే ఉంది. నా మీద పాపం సోమిరెడ్డి తిరుగుతున్నాడు సీనియర్గా, ఆయనకి ఇవ్వకపోవడం అన్యాయమైన, నేను కూడా పాపం సోమిరెడ్డి నాకు ప్రత్యర్థి అయినా కూడా విరోధి కాదు కాబట్టి సోమిరెడ్డికి ఇవ్వడం ధర్మం నేను కూడా చెప్పాను. కాబట్టి దానికి నేను చెప్పగలిగినటువంటి వాడిని ఎందుకు చెప్పానంటే నాకు నన్ను ఆ మాట తీసుకోమని కాదు, నాకు మనసు బాధేసింది, అయ్యో ఇంత సీనియర్కి ఇంత అన్యాయం జరిగింది అని ఆ బాధని నేను మీడియా ముందు వ్యక్తపరిచాను. ఇది జరగాల్సింది కాదు అని. ఇప్పుడు ఇది పూర్తిగా వ్యక్తిగతం, ఒక్కొక్కరికి ఒక్కొక్క భావజాలం ఉంటుంది.
ఇప్పుడు రేపు నేను పోటీ చేసినప్పుడు నా కుటుంబంలో ఎవరన్నా వచ్చి నాకు వ్యతిరేకంగా కూడా పోటీ చేయొచ్చు. ఎన్ని సందర్భాలు సొంత అన్నల తమ్ముడు పోటీ చేసుకున్నటువంటి సందర్భాలు లేవు. కాబట్టి ఎవరి వ్యక్తిగతం వాళ్ళది, ఎవరి స్వార్థ ప్రయోజనం వాళ్ళది. కాబట్టి వీళ్ళందరూ ఒకటై జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేద్దనో, ఒక పార్టీలో ఒకరో ఒక పార్టీలో ఒకరో చేరినంత మాత్రాన్నే ఎన్ని సందర్భాల్లో మనం చూడలేదు. నేషనల్ లెవెల్ నుంచి చూస్తున్నాం, సొంత కుటుంబంలో ఇందిరాగాంధీ మీద కోడలు ఎదురు తిరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. సంజీవ్ గాంధీ ఒక పక్క, రాజీవ్ గాంధీ ఒక పక్క, రాజీవ్ గాంధీ ముఖ్యమంత్రి ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఆయన మరదలో ఒక పక్క, ఇవన్నీ చూసినటువంటి విషయాలే. వాళ్ళకి వ్యతిరేకంగా పనిచేసినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి, కొత్త కాదు. జనాలు ఆలోచన చేయాల్సింది ఏంటంటే ఈమె చెప్పేటువంటి మాటలకు ఎంతమేర క్రెడిబిలిటీ ఉంది. తెలంగాణలో ఒక పార్టీ పెట్టింది, తెలంగాణలో నేను మామూలుగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అని పెట్టింది, వైఎస్ఆర్ టీపీ అని పాదయాత్ర చేసింది, షర్మిలమ్మ అందరి దగ్గరికి తిరిగింది, అక్కడ చివరికి వచ్చేటప్పటికి అభ్యర్థులను పెట్టకుండా వచ్చేసింది. నెల్లూరులో ఒక పార్టీ పెట్టింది, నెల్లూరు ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో గెలిచింది. 4 రోజులు తిరుగుతారు ఎన్నికలు అయిపోయిందాకా, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇద్దరు చెల్లెలు చెప్పలేదు, 10 మంది చెల్లెలు చెప్పలేదు. జగన్మోహన్ రెడ్డి గారితో ఉండే కుటుంబ సభ్యుల సంఖ్య లెక్కేసుకోవాలి కదా, అట్టేటప్పుడు ఇహన మనమా. కాబట్టి కొంతమంది అనుకూలు ఉంటారు, కొంతమంది ప్రతికూలు ఉంటారు. ఇది కుటుంబమా పార్టీయా ప్రాంతమా? నిన్నటిదాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించండి అని మైకి తీసుకొని తిరిగినటువంటి వాళ్ళు రేపటి నుంచి తెలుగుదేశం పార్టీని గెలిపించండి, ఎవరు నోటుకుండా అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల పేర్లు చెప్పారు వాళ్ళు ఓడించండి అని ఒక 4 రోజుల లోపల జరిగినటువంటి, దానికి ఏం అనుకున్నాం? ఖాళీ కాదు కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటి సముద్రం లాంటిది. తెలుగుదేశం పార్టీకి టికెట్లు ఇచ్చేటువంటి గతిలాగా ఈరోజు నెల్లూరు జిల్లాకు సంబంధించిన 4 సీట్లలో ఎవరికి ఇవ్వాలని చెప్పి గతిలాగా చంద్రబాబు నాయుడు కింద మీద కొట్లాడుకుంటున్నాడు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలమైనటువంటి పార్టీ అని చెప్పి నెల్లూరు జిల్లాలో కూడా మరలా 10 సీట్లు గెలిచి తిరుగులేనటువంటి శక్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీతో సహా గెలుస్తుంది. అంటే కాదు కాదు, దానికి సంబంధించి నేను కూడా వెంటనే విచారించాను. దానిలో వాళ్ళు తొందరపడి ఒక ఛాంబర్లో దిగాల్సినటువంటి వాళ్ళు మరొక ఛాంబర్లో దిగడం వల్ల అక్కడ ఉన్నటువంటి విషవాయువుల వల్ల చనిపోయారు. వెంటనే యాజమాన్యంతో కూడా మాట్లాడాం, యాజమాన్యంతో కూడా మాట్లాడి వాళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో వాళ్ళు పొరపాటు జరిగినా సరే వాళ్ళకి న్యాయం చేయండి, ఆ కుటుంబాలకన్నా న్యాయం చేయమన్నాం. కాకపోతే వాళ్ళు కూడా కాస్త జాగ్రత్త తీసుకుని ఉండి ఉండాలి, ఎందుకంటే కార్మికులు అనేటువంటి వాడికి పెద్ద అవగాహన ఉండి ఉండదు. కాబట్టి ఒక ఛాంబర్లో దిగాల్సినటువంటి వాళ్ళు ఇంకొక ఛాంబర్లో దిగడం అనేటువంటిది దాని మీద కూడా ఇక మీద అటువంటి జరగకుండా చూడండి అని చెప్పి కూడా హెచ్చరించడం జరిగింది. ఇప్పుడు నేను పార్టీ మారితే నాతో పాటు నా కుటుంబ సభ్యులందరూ రావచ్చు, నన్ను నమ్ముకున్నటువంటి 10 మంది రావచ్చు, కానీ ఆ 10 మందితో నా కుటుంబ సభ్యులతో పార్టీ మీద అంత ప్రభావం చూపిస్తుందని చెప్పి ఈ రోజుల్లో మనం అనుకోలేం. అది ప్రతివరకు తెలిసినటువంటి విషయం. కాకపోతే మనం పార్టీ మారాలనేటువంటి నిర్ణయం తీసుకున్నప్పుడు మారతాం, ఆ పార్టీ మారినప్పుడు ఆ పార్టీలో చేర్చుకున్నటువంటి వాడు దాంతోనే మొత్తం అంతా అయిపోయింది. ఇప్పుడు నేను కూడా సర్వేపల్లి నియోజకవర్గంలో చాలామందిని చేర్చుకుంటున్నాను, సోమిరెడ్డి కూడా చాలామందిని చేర్చుకుంటున్నాడు. గెలుపోటముల దగ్గరికి వచ్చినప్పటికి వాళ్ళు నా మీద ప్రభావితం చూపిస్తున్నారు, నేను వాళ్ళ మీద ప్రభావితం చూస్తున్నాము, ఒకటే కదా గెలుస్తాం, ఇద్దరం గెలవం కదా, ఇద్దరు పక్కలు చేరేటువంటి చేరికల్లో. కాబట్టి చేరికలు మార్పులు చేర్పులు వల్ల పెద్ద ప్రభావితం చేస్తుంది అనేటువంటిది ఎవడనుకున్నా పొరపాటే. రాజధానితో సహా కబ్జా చేసినటువంటి చంద్రబాబు నోటుకుండా ఆ మాటలు రాకూడదు నాయన. ఎవరైనా వేరే వాడు మాట్లాడితే సరే, ఆయన ఏం చేశాడు అనేది మాట్లాడే ముందు ఆయన చేసావని నీ నోటి మాటతో చెప్తున్నావు. నువ్వు చేసావనే దానికి కోర్టులో ఆధారాలు ఉన్నాయి, కోర్టు కూడా అడ్మిట్ అవుతుంది, ఎస్ చంద్రబాబు తప్పు చేశాడు, కానీ చంద్రబాబుని విచారించండి అని చెప్పి బెయిల్ తెచ్చుకున్నావు నీ మీద లేకుండా. దాని మీద కూడా నువ్వు విచారణకు సిద్ధపడలే, దాని మీద కూడా ఆ పిటిషన్ మీద క్వాష్ పిటిషన్కి పోయావు నువ్వు. కాబట్టి నువ్వు నీ అవినీతి భోగాన్ని, నీ అవినీతి భాగవతాన్ని చూడు. 1 ఏళ్ళు పెడితే 4 ఏళ్ళు నీ వెనక చూస్తున్నా అనేటువంటిది గుర్తుంచుకుంటే మంచిది చంద్రబాబు. కాబట్టి చంద్రబాబు నాయుడు ఏంది, వీపీఆర్ వచ్చేసాడు, ఇంకా మనకి ఎవరు లేరు అనుకున్నావు, దీటైనటువంటి నేపథ్యం కల మరలా ఫ్రస్ట్రేషన్, ఏంది వీళ్ళు ఏం తీసుకొచ్చి పెట్టారే. కాబట్టి ఆయన మీద అట్ట బురద తాళాలి వెంటనే. ఆయన నెల్లూరుకి రాలేదు, బాధ్యతలు తీసుకోలేదు, ప్రకటించిన వెంటనే ఆక్రోశం అంతా వెళ్ళబుచ్చాడు. అదే ఫ్రస్ట్రేషన్ అంటే, వేచి చూడడానికి కూడా ఓపిక లేనటువంటి ఫ్రస్ట్రేషన్. సర్వేపల్లి ఏం జరగటం లేదు, ఎవడంటే వాళ్ళని తీసుకెళ్ళి. ఇప్పుడు సాధారణంగా మనం ఇంతవరకు నాయకులకి కండువలు వేసేటువంటి సంస్కృతిని చూసాం. సర్వేపల్లిలో సాధారణ ప్రజలకి ఓటర్లకి కండువలు వేసేది చూస్తున్నాం. ఆ ఓటర్ అనేటువంటి వాడు పొద్దున ఆడంటాడు, సాయంకాలం వేడంటాడు. అంటే జనాలకు సంబంధించినటువంటి దాంట్లో చేరికలు అనేటువంటి ఒక మైండ్ గేమ్. టికెట్ కోసం ఉండొచ్చు పాపం, ఎందుకంటే టికెట్ కాస్త టైట్గా ఉంది కదా, ఎవరినో ఒకరిని చేరికలు అంటే చేర్చుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు, తప్పులేదు, దాన్ని నేను తప్పు పట్టడంలే. దానివల్ల ఆయనకు టికెట్ వస్తే మంచిదే,
కానీ ఆ టికెట్ వచ్చేటువంటి దాంట్లో నేను బలహీన పడకూడదు కదా. ఎవరు వెళ్ళారు చూడండి అంటే వాళ్ళని పిలిపిస్తే అయ్యా నేను ఆడకపోతే అంటే ఎంత దారుణం అంటే, ఇవన్న మనుషులను ఆటోలో తీసుకపోతే ఆటో వాడికి కండవేయడం, ఇవన్న మంచినీళ్ళ బాటిల్ తీసుకపోతే వాడికి మంచినీళ్ళు క్యాన్ వాడికి కండవేయలేయడం. వాళ్ళు ఎవరు, బుచ్చివాళ్ళు. నెల్లూరులో రేష్మా బిర్యానీలో ఆ అంగట్లో మీరు కావాలంటే పోయి వెరిఫై చేసిపో, రేష్మా బిర్యానీలో మంచినీళ్ళ క్యాన్లు వేసి వాడు వస్తే వాడు ఒక మంచినీళ్ళ క్యాన్ ఆడి తీసుకొస్తే వాడికి కండవేయిస్తే. దీనివల్ల ఎవడున్నా పర్వాలేదు, నేను పోటీ చేయాలనేటువంటి ఆలోచనకు వచ్చిన తర్వాత నేను ప్రత్యర్థిని గురించి ఆలోచించాను. ఎవడైనా కానీ, వాడు ఎవడైనా కానీ, నాకు ప్రత్యర్థితో సంబంధం లేదు. నేను పోటీ చేయాలన్నా లేదా అనేటువంటి వరకే కానీ నాకు ఏ ప్రత్యర్థి అయినా తీటుకోవడానికి నేను సిద్ధంగా ఉన్న ఎవడొచ్చినా ఇబ్బంది లేదు. నా వరకు నేను నిర్ణయం కావాలి, నేను ఇక్కడ పోటీ చేయాలి. నేను సర్వేపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయడానికి చంద్రబాబు నాయుడు ఎవడిని దించినా నాకు వచ్చేటువంటి భయము లేదు, అభ్యంతరం లేదు.